Okay, very good, Pillalo. Good, 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 good. Very good. Very good. Okay. Now, start this with them. Mari meal on and chuckle, Pradhana Chayali. Man Madelona, enjoy a little Pradhana Chestaraka. Very good, very good, Nana. God bless you. Angel. Nana, Angel Pradhana Chestava. Yes, yes. Pillalo under me position, coach, and you want. One, two, very good. Three. Say, Nana. Thank you, Jesus. Thank you, Nika. Anna, choose bathroom. Name Sunday will start chess kunda. Mother Ninji Akarako, me Kanchi Kathara, Unjandi. Sunday school gown, Bagaja Adam signed Chandi, Asian Amul Aduchuna, Tandi, Amen. Amen. Very good, Pillalo. Man Madilona Prajwalaka, Ivala Prarama Pradhan Chestaro. Prajwalaka. Akka. Yes, Prarama Pradhan Cheka, Mapilananda Rediga on Naraka. Akka, you must be video on chess con Pillal ever on chess cotlet Gabati. వద్దు మనం అక్కను చూద్దాం పిల్లలు అయ్యో పిల్లలు తొందరగా కమాన్ తొందరగా వచ్చేయండి ఇంకెవరున్నారు బయట లోపల ఎవరున్నారు వచ్చేసారు అయ్యో గెలాక్సీ ఎవరున్నా రోహిణి ఎక్కడా ప్రిస్కిల అక్షయ తొందర రావాలి వన్ నేను 10 నెంబర్స్ కౌంట్ చేస్తున్నా టూ ఎప్పటికీ ఇంకా అవి క్లోజ్ గానే ఉంటాయి ప్రజల అక్క త్రీ రోహిణి అక్క ఫోర్ అలాగే అక్క కదా ఫైవ్ అంతేనా మిన్ని అక్క అవునక్క పిల్లలు వస్తున్నారా బయటికి సెవెన్ బాప్రే ఎయిట్ నైన్ అయ్యో తర్వాత నెంబర్ రావట్లేదు అక్క మరి నాకు ఏం లేదు అక్క చెప్పాను పర్వాలేదు పిల్లలు అసలు మాట వినట్లేదు కదా అక్క అయిపోయింది ఇంకా చూసారా ఇంకంతే అది క్లోజ్ లోనే ఉంటాయి ప్రజలకు మాత్రం నెంబర్ తప్ప ఎట్లా వచ్చింది సార్ అంత ఉభయ అయిపోయిందా నిజంగా దేవునికే మహిమ మీరు కూడా అట్లానే ఉండాలి పిల్లలు ఓకే అక్కలు గెలాక్సీ బయటకు వచ్చేసారు మహోన్నత సర్వాధికారి సర్వసృష్టికర్త నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభువా మరి ఈ రోజు కార్యక్రమంలో మీరే మాకు తోడుండండి మరి పిల్లలందరినీ టైం కన్నా ముందే మీరు పొరపటి తీసుకొచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు ఇంకా తండ్రి చేసి ఎవరెవరైతే జూమ్ లో రాబోతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు బ్లెస్ చేయండి త్వరపట్టి మనం బతులు ఆడుకుంటున్నాం నాయన ఈ రోజు చెప్పబోయే లెసన్ లో మీ యొక్క ఆత్మ కార్యం జరిగించి పిల్లల్లో మార్పు తెమ్మని ఎవరికి ఏ టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమి రాకుండా మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని నాయన మమ్మల్ని ముందు లీడ్ చేసిన శాలిమంకులు మీరు జ్ఞాపకం చేసుకోండి మరి కోహోస్ట్ చేస్తున్న హోస్ట్లు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీనించి ఆశ్రయించి మీ యొక్క ఆత్మతో నింపి అభిషేకించమని అసలు నీ క్రీస్తు ప్రస్తుత స్థితి నామంలో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ 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 థ్యాంక్ యూ సో మచ్ అక్క అయ్యో పిల్లలు అక్క అలిగిపోయింది చూసారా ఎంత మంది వీడియోస్ ఆన్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ స్పెషల్ క్లాప్ ఉంటుంది ఓకే మీకు అందరికి కూడా స్పెషల్ పాయింట్స్ ఎవరైతే ఆఫ్ చేసుకున్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా హైట్ లోనే ఉండిపడతారు సో మీ ఇష్టం పిల్లలు ఓకే ఇవాళ యాక్షన్ సాంగ్ చేయడానికి అందరు రెడీగా ఉన్నారా ఎస్ మీ పొజిషన్ లో వచ్చేసారు అందరు కొంతమంది కొంతమంది అలానే కూర్చున్నారు నా బాగా నేను కూడా లెగలేదు కదా పిల్లలు అలాగే కూర్చో అలాగే అలాగే నేను ఇలానే కూర్చుంటాను అస్సలు లెగనో మీరు మీరు నించోని పిల్లలు మీకు యాక్షన్ కావాలంటే మీరు నించోవాలి అందరు మీ పొజిషన్కి వచ్చేయాలి అప్పుడే ఇవాళ యాక్షన్ సాంగ్ ఓకే
ఓకే ఇవాళ యాక్షన్ సాంగ్ నేను చేయట్లేదు అక్క నిమ్మక్క నేను చేయట్లేదు అక్క మా పిల్లల మీద కోపం వచ్చింది అక్క కాదక్క సారీ అక్క అలా కాదక్క అలా కాదు ఇవాళ మన మధ్యలో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారక్క వచ్చేస్తున్నారు ఈరోజు చూసేద్దాం అమ్మని పిల్లలు ఆర్ యు ఆల్ రెడీ ఒక్కసారి గట్టిగా ఓఎస్ఎస్ఎస్ అనుకుంటే మీరు గట్టిగా ఎంత సౌండ్ వస్తే అంత స్పీడ్ లో వాళ్ళు వచ్చేస్తారు మన ముందు ఓకేనా మీ ఎనర్జీ యూజ్ చేస్తారు సూపర్ ఇంకా గట్టిగా రావాలి అయ్యో ఇంకా రాలేదంటే మీ వాయిస్ అంతా హార్డ్ లో వెళ్ళలేదు అన్నమాట వాళ్ళు వినిపించలేదమ్మ అందుకే ఇంకా రాలేదు అయ్యో పిల్లలు ఏంటి ఎనర్జీ లేదా మీకు చూడండి ఇంకా రాలేదు ఎవరు మా స్పెషల్ పర్సన్ ఏంటక్క సంగతి ఏంటో చెప్పక్క నాకు అక్క ఒక స్పెషల్ పర్సన్ మన మధ్యలో ఉన్నారక్క యాక్షన్ సాంగ్ చేయడానికి స్పెషల్ పర్సన్ అవునక్క నిజమా అవునక్క ఏమ్మా మన పిల్లలు ఓ ఎస్ఎస్ గట్టిగా చెప్తే వస్తారంట అక్క అయ్యో పిల్లలు రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ చాలా మంది వీడియో ఆఫ్ చేస్తున్నారు కదా అందుకే వాళ్ళు రానా వద్దా అవునక్క అరే అరే పిల్లలు పిల్లలు ఒక్కసారి చూసుకోండి రజ్జులక్క కూడా నేను ఇంకెళ్ళిపోతాను నేను ఉండననేసింది అక్క వెళ్ళిపోయిందా కొంప తీసి అయ్యయ్యో నేను ఫోన్ చేస్తాను సారీ అక్క అందరి తరపున అని చెప్పి ఫోన్ చేస్తాను అరే 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 అమ్మో ఎవరో కనిపిస్తున్నారు నాకు అంటే ఆశ్చర్యం వాళ్ళకి
అయ్యో పిల్లలు ఐటీ ఒకసారి చేద్దామా వీడియోస్ ఆన్ చేసుకోలేని పిల్లలు ఉన్నారా ఇంకా తాని సోనీ ఆన్ చేసుకోండి కబక్ కబక్ వావ్ సూపర్ మాట చెప్పగానే వినేశారు వెరీ గుడ్ బ్యాక్ టు ద సెషన్స్ మళ్ళీ ఇంకొకసారి చేద్దామా ఫైన్ పిల్లలు బాగుందా సాంగ్ బాగుంది కదా చేశారు కదా అందరూ వావ్ వెరీ గుడ్ పవచ్చు నిమ్మి అక్క అంతేనా మెమరీ వర్స్ అంతే పిల్లలు ఈరోజు మెమరీ వర్స్ చెకింగ్ ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి ఓకే ఎంత ఫాస్ట్ గా చూపిస్తారో అంత ఫాస్ట్ గా చూపించాలి ఓకే పిల్లలు అందరూ బాగున్నారు అందరూ చేస్తారా మెమరీ వర్స్ చేస్తారాక హోంవర్క్ మెమరీ వర్స్ చేసుకొని వచ్చారా లేదా వచ్చారక్క కానీ మీరు హోంవర్క్ చెక్ చేస్తున్నారా శ్యామలక్క అవునా ప్రజలక్క ఓన్లీ చేస్తాను అంటుంది కదా చేయనిద్దాంలే ఒక్కసారి ఛాన్స్ ఇద్దాంలే ఓకే అక్క అయితే అక్క ఈరోజు జాయ్ మన చిన్న జాయ్ కోహోస్ట్ చేస్తున్నాడు అక్క జాయ్ నీ హోంవర్క్ చూపించేసి ఫస్ట్ ఓకే
సరేనా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఓకే జాయిన్ శ్యామ్, అన్మ్యూట్ చేసుకున్నా, అవుతుందా? కరెక్ట్ అక్క, చేయలేదు అక్క హోంవర్క్. అయ్యో దోష, జర్మియా ఇందాక ఎవరు వచ్చారు, దీన్ని తీసుకెళ్లిపోతారంట. మరి నెట్ ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చేసినా అన్న వెంటనే పెట్టేస్తున్నారు కదా యూట్యూబ్ లో, అది చూసుకొని ఒకసారి మీరు మరి కవర్ చేసేసుకుంటావా, వెంటనే వర్క్ చేసుకుంటావా? వర్క్ చేయకపోతే రాత్రి ఇంటికి వచ్చేస్తారు. మరి ఆ క్రాకి ఇంటికి వస్తుందంట. సరేనా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. ఈ రోజు వర్క్ చేసేసుకో. నెక్స్ట్, హలో సుహానా, సుజయ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నానా. మెమరీ వర్స్ అక్క. మెమరీ వర్స్ అక్క. ఓకే, ఇంకా పైకి. ఆ హోంవర్క్ చేయలేదు అక్క. హోంవర్క్ చేయకపోతే నేను రాత్రికి ఇంటికి వస్తాను. అమ్మీ వస్తే చెప్తారా? అయితే ఓకే, ఒక అయితే ఇంటికి రాదు, ఇంకా చెప్పండి. మేము వస్తే చెప్పండి, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. The fear of the Lord, the fear of the Lord, the lands, but the years of the wicked will be shortened. Proverbs 10:27. Okay, very good, Nana. God bless you. అయితే ఎవరు క్రాకి మీ దగ్గరికి రాదులే నాన్న, ఎవరైతే వర్క్ చేయలేదో వాళ్ళ దగ్గరికి వస్తుందంట. మరి సరేనా? చేసేస్తావా? మరి వర్క్ చేస్తావు ప్రతిరోజు? ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్, హలో శశి, బాగున్నావా? నీ హెయిర్ స్టైల్ మార్చేసావు. ఓకే, డాల్, బార్బీ డాల్.
వావ్ చాలా చాలా బాగుంది మీ ఫ్యామిలీ సూపర్ గా ఉంది నాన్న ఓకే ఫాస్ట్ గా The fear of the Lord acts length through life. Okay. Proverbs 10:27. Very good. Very good, Nana. God bless you. No, chala 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 Barbie doll. Very good. Very good. God bless you. Wonderful, Nana. Bond. Chala bond. I praise Abhi Joyce praise the Lord wow chala baa chestunnara mi design chala mi art chala baagundi wonderful nana akka memory work chestam akka evaru nana ayina evaru aa photo lo unnaru evaru praise the Lord and you will live longer Proverbs 10:27 Praise the Lord. Praise the Lord, Nana. Praise the Lord. Mercy. Praise the Lord. Born now, Mercy. Ekkada nani aa photo lo unnadi evaru nana? Mercy. Evaru? Selena Praise the Lord akka Praise the Lord Medical uncle gunchi prayer book class akka Very good nana Thank you Homework akka Wow ni family chala bondi Prolong days Psalms 10:20 Proverbs 10:27 Chala bondi so God bless చాలా బాగా నాచిస్తున్నారు నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ మరి నిన్న మనం చెప్పుకున్న లెసన్ లో హీరో పేరు ఏంటో చెప్పగలరా వెరీ గుడ్ వెరీ గుడ్ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ Very good. God bless you. Okay, chala bondi. Okay, Nana. హలో
ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు వెబ్ తప్పనిసరిగా తీసుకొచ్చేయండి ఫ్రెండ్స్ ప్రైజ్ తర్వాత గెలాక్సీ J5 2016 ఎవరు నాన్న మీ పేరు రాసుకోండి చక్కగా రైట్ చేసుకుంటా అక్క మెమరీ వర్డ్స్ అక్క ఓకే మీ పేర్లు ఏంటి నాన్న బ్లెస్సీ మోనా అక్క బ్లెస్సీ మోనా ఓకే 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 ఆ వెరీ గుడ్ మెమరీ వర్డ్స్ చెప్తాం అక్క యెహోవా ఇందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము సామెతలు 10:27 ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ జాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ అక్క రీనేమ్ చేసుకోవాలమ్మా రీనేమ్ చేసుకోండి మీ పేర్లు ప్రైజ్ ది లార్డ్ అక్క Praise the Lord. Praise Akka chelli homework akka. Chala bond, very good. Akka na homework akka. Okay, okay. My family bond nana, very good. Memory verse cheptana akka. The fear of the Lord prolongeth days. Proverbs 10:27. Praise the Lord akka. Very good. Praise the Lord. Chelli kuda osthe chala bondani. సరే అక్క ఓకే గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ హలో థాంక్ యు బ్రదర్ హౌ ఆర్ యు హలో చెప్పండి నాన్న ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఓకే నాన్న ఈ రోజు మీ కెమెరా సరిగ్గా లేదురా బాగుంది నాన్న చక్కగా రాస్తున్నారు వెరీ గుడ్ ఓకే చెప్తారా మరి కలిగి కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము సామెతలు 10:27 చెప్పారు హలో హీరో క్యాతి వచ్చావా నువ్వు లోపల నుంచి బయటకు వచ్చేసావా ఈ రోజు నీ వర్క్ బాగుంది కదా నీ వర్క్ సూపర్ గా ఉందా ఎవరు తెచ్చి పెట్టారు నీకు అబ్బో భలే భలే రాసేసారు నాన్న ఇవన్నీ ఏంటి అవన్నీ ఆ మీ ఫ్యామిలీ అదంతా బైబిల్ వంశావళక్క అవునా అబ్బబ్బబ్బ చాలా 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 బాగా చేశారు నాన్న 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20, సూపర్ నాన్న సూపర్ 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 గాడ్ బ్లెస్ యు ఎక్సలెంట్ మా డాడీ అక్క నేను అక్కడ తమ్ముడు అక్క మా మమ్మీ అక్క అంటే మా నాన్నమ్మ ఆ తాత అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వెళ్ళేదా వెళ్ళే అక్క వేసే ఈసారి తర్వాత చాలా బాగుంది వెరీ గుడ్ చెప్పండి మరి ఖ్యాతి వేస్తావా అమ్మమ్మని తాతయ్యని అప్పుడు ఎంత బాగుంటది తెలుసా సూపర్ గా ఉంటది ఖ్యాతి డ్రా చేస్తే అక్కడ కదా చెప్పండి నాన్న
యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుట దేవ శాంతమునకు దీర్ఘాయుష్మును కారణము. సామెతలు 10:27. సూపర్ నాన్న, సూపర్, వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. హలో జయంత్ అండ్ సోనిక, మీ పిక్చర్ చాలా చాలా బాగుంది, మీ ఫ్యామిలీ వెరీ గుడ్. ఓకే, చాలా బాగుంది నాన్న, భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. సామెతలు 10:27. మెత్తుశల గారు లేకపోతే మెత్తుశల తాతయ్య గారు. ఓకే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్నకు కారణము. సామెతలు 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణము. సామెతలు 10:27. ప్రైజ్ లార్డ్ అక్క, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా డ్రా చేస్తున్నారు. మెత్తుశల తాత గారు సూపర్ గా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ నాన్న. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండక భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. సామెతలు 10:27. ప్రేయర్ నోట్ బుక్. చెప్పేసిందా? హలో చెల్లి, చెప్పవా నువ్వు? హలో సోని, నువ్వు చెప్పవా? గాడ్ బ్లెస్ యు సోని, చాలా చక్కగా చేసుకుంటారు, వండర్ఫుల్. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. సామెతలు 10:27. ప్రేస్ ది లార్డ్ అక్క. వెరీ గుడ్ నాని అక్క, వండర్ఫుల్ అక్క, గాడ్ బ్లెస్ యు. ప్రేస్ ది లార్డ్ అక్క, ప్రేస్ ది లార్డ్, ప్రేస్ ది లార్డ్ అక్క, ప్రేస్ ది లార్డ్ నాన్న. చెప్పు హోంవర్క్ అక్క. వావ్, బాగుంది, వండర్ఫుల్, వండర్ఫుల్. మా తాతాజీ, నానమ్మ, నాని, అమ్మమ్మ, చెప్పు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్నకు కారణము. సామెతలు 10:27. 27వ వచనం. థాంక్ యూ అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది, నీ ఫ్యామిలీ ఫోటో కూడా చాలా బాగుంది, వండర్ఫుల్ నాన్న. థాంక్ యూ అక్క. ప్రైస్ లాడ్ అక్క.
చాలా శ్రమలు ఉంటాయి అని చెప్తున్నారు కదా భూమి మీద, ఎప్పుడు శ్రమలన్నీ కూడా చనిపోయిన తర్వాత కింద మిగిలిపోయిన వాళ్ళందరు శ్రమలు కదా, అప్పుడు ఎవరైతే ఏంటో చెప్పి కిందకి వచ్చినారు, బాగుందా? మెమరీ వర్స్ అక్క, భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు మూల కారణము, దీర్ఘాయువుకు కారణము సామెతలు సామెతలు నిన్నటి హోంవర్క్ భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం సామెతలు 10:27 భయభక్తులు కలిగి ఉంటే ఎత్తబడే గుంపులో ఉంటాం అక్క. వండర్ఫుల్ నాన్న, ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ. ఈ రోజు వచ్చారు, నిన్న కూడా వచ్చారా? ఇలాగే నిన్న కూడా వచ్చాం అక్క. అంటే డాడీ రోజు బయటికి వెళ్ళారు అక్క, అందుకే. అవునా? ఓకే. హోంవర్క్ అక్క. వావ్, మీ ఫ్యామిలీ బాగుంది. మెమరీ వర్స్ అక్క. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. సూపర్ నాన్న. భయభక్తులు కలిగి ఉందిట దీర్ఘాయువునకు కారణము సామెతలు 10:27 చాలా బాగుంది అక్క, మీరు ఇద్దరు అక్కడే కూర్చొని చెప్తే ఎంత బాగుందని అక్క. సూపర్ 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 అక్క. 1 2 వెరీ వెరీ గుడ్ అక్క. నిన్న మా కోసం కష్టపడి మెతుశాల తాతలాగా రెడీ అయ్యి వచ్చినందుకు థ్యాంక్స్ అక్క. లెసన్ బాగా అర్థమైందా?
Very good, Mama. God bless you. Wonderful, Nana. God bless you. పిల్లలు ఇంకేమైనా ఉంటారా నాన్న హోంవర్క్ చూపించాల్సిన వారు మీ హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా హోంవర్క్ చూపించకుండా అలానే ఉంటేనే రాత్రికి వాళ్ళు ఇంటికి వచ్చేస్తాను వాళ్ళని తీసుకెళ్ళిపోతాను అర్థమైందా వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి అక్కడ ఒకడు ఉన్నాడు బ్లాక్ బ్రాండ్ అన్నాడు వాడికి చూపిస్తాను తీసుకెళ్ళి అక్క అందరు చేశారా అక్క హోంవర్క్ అందరు చేశారా అక్క ఆ ఓకే ఓకే చెప్తాను భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము ప్రేజ్లాడక్క సింపుల్ గా వన్ వర్డ్ లో నేను చెప్పగలవా అంటే ఎలాంటి వారు దేవుని రాకడలో వచ్చినప్పుడు ఎత్తబడతారు చెప్పు మరి సరిగ్గా వినిపిల్ల దేవుని రాకడలో ఎత్తబడాలంటే మనం ఏమి చేయాలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అక్క రక్షణ పొందాలి వాళ్ళు ఎత్తిపోతారు అంట క్రాకి ఓకేనా బాయ్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు హలో పిల్లలు ఏం సంగతి ఎవరు వచ్చి మీతో మాట్లాడారు ఎవరో వచ్చారు అనిపించింది నాకు మన జూమ్ సండే స్కూల్ కి పిల్లలే కాకుండా యానిమల్స్ కూడా వస్తున్నాయా అవునక్క ఎప్పుడు వస్తున్నాయి కానీ ఇక్కడ నుంచి రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తాయంట వింటానికి ఎవ్రీడే వచ్చేస్తాయంట ఇంకా పిల్లలు మీరు వెయిట్ చేయాలి రేపొద్దున ఏమొస్తుంది తర్వాత ఏమొస్తుంది ఏం మాతో ఏం మాట్లాడతాయని ఓకేనా పిల్లలు ఓకే ఏ పిల్లలు మరి అక్క నేను ఎవరో కొంతమంది కనిపించలేదని చూస్తున్నానక్క ఇందాక కనిపించారు ఇప్పుడు కనిపించట్లేదు ఏంటా అని చూస్తున్నా రండి రండి ఇందాక కనిపించండి మళ్ళా రండి కనిపించండి ఒకసారి వన్ టూ వావ్ ఎవరో ఎవరో కనిపిస్తున్నారు పిల్లలు ఈరోజు లెసన్ చెప్పుకుందామా ఆడుకుందామా ఓ డాన్స్ కూడా వేద్దామా అబ్బా ఏం రిషిత నిషిత లెసన్ వద్దా వద్దా లెసన్ ఓకేమ్మా చిన్న ట్రబుల్ వచ్చింది అక్క ఒక్కసారి అక్క మాట్లాడుతుండండి
నిమ్మకాయ ఇంతకి వచ్చిన యానిమల్ పేరు చెప్పండి మాకు. చెప్పింది చెప్పింది. క్రాకీ అక్క, క్రాకీ, క్రాకడైల్, క్రాకీ. అదే మొన్న నైల్ రివర్ లో ఉంటాయని చెప్పుకున్నాం కదా. అదే అక్క, అక్కడ నుంచే వచ్చింది అక్క. అవునవును. శమక శమక, రేపు ఏమొస్తుందో చెప్తారా ఇప్పుడే? అబ్బా సర్ప్రైజ్. రేపు క్రాకీతో ఫ్రెండ్షిప్ చేస్తా ఉంది ఒకటి, ఆ బెస్ట్ ఫ్రెండ్ రాబోతుంది తెలుసా. క్రాకడైల్ తో కూడా ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారు అక్క? చేస్తారు చేస్తారు. ఎంత మంచిగా మీతో మాట్లాడిందా కదా చైరా. క్రాకీ మీకు వద్దా? మా జాయ్కి కావాలంట. వెరీ గుడ్. మంచిగా ఉన్న వాళ్ళని ఏ సండే స్కూల్ తీసుకెళ్తారు, ఎవరైతే చెడ్డగా ఉన్నారో వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళిపోద్దా అంటే బాబోయ్ మంటలు మంటలు అక్కడ తీసుకెళ్ళిపోద్ది పిల్లలు. అక్క నైల్ రివర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక కనిపించరా? ఇంకా కనిపించరు అక్క, లోపల లోపలికి వెళ్ళిపోతారు అంతే. అయ్యో విని అక్క రెడీయా? ఏమవుతుంది తెలియదు అక్క, అందరు వచ్చేస్తున్నారు అక్క ఒకటేసారి. ఈలో ప్రార్థన చేస్తానైతే. ఎస్ అక్క. బైబిల్ చదివేసి ప్రార్థన చేస్తాను. పిల్లలు మీ బైబిల్స్, మీ నోట్బుక్స్, మీ పెన్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా? ఓకే, అయితే నేను మనందరికీ తెలిసిన వాక్యం, తెలియాల్సిన వాక్యం, కంటకు పెట్టాల్సిన వాక్యం, మన కొరకే ఉన్న ఈ వాక్యాన్ని మనం ఈరోజు చదువుకుందాం పిల్లలు. అది ఏంటి అని అంటే యోహాను సువార్త 3:16. ఎంతమంది తెలుసు పిల్లలు? అందరికీ తెలుసు కదా. ఓకే, అయినా సరే నేను చదువుతాను వినండి, మనం ప్రార్థన కూడా చేసుకుందాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించాడు కాబట్టి ఏం చేశారు? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి పిల్లలు, ఏసయ్య మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారని తెలుసు. మన కొరకు మనకు రావాల్సిన పనిష్మెంట్ ఆయన తీసుకున్నారని తెలుసు. చనిపోయి సమాధిలో 3 రోజులు 3 రోజులు 3వ రోజున కదా పిల్లలు లేపబడటం కదా. అవన్నీ మనకి తెలుసు. మళ్ళీ చెప్పుకుందాం పిల్లలు, ఒకసారి ఇలా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి నాయన, మరి సమయంలో బిడ్డలతో మాట్లాడాలని ఆశపడుతుంటుండగా నాయన మీరే ప్రభ నన్ను మరుగుపరిచే నా స్థానంలో ఉండమని అడుగుచున్నాం తండ్రి. నాయన మరి ప్రతి విషయంలో ప్రభ మీ యొక్క సహాయం మాకు అవసరం తండ్రి. చెప్పటలో నాకు ప్రభ, మరి అలాగే మిన్నీ ప్రజ్వల, మరి ఇంకా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి తండ్రి, అలాగే వింటున్న బిడ్డలందరికీ నాయన, మరి చూస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రభ నీవే గొప్ప సహాయాన్ని అనుగ్రహించమని అడుగుచ్చు. మేమందరము కూడా తన అనేక మందికి సువార్త చెప్పగలుగునట్లుగా ఈ రోజు మా హృదయాలు మీరు తాకమని అడుగుచ్చు. పరిశుద్ధాత్మ చేత నాయన మరి మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచ్చు. యేసునామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఓకే 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 కరియా మీరు అయ్యాక నేను అమ్మా. ఓకే అక్క, ప్రజల స్పాట్లైట్ చేసుకో. ఏంటి పిల్లలు ఎక్కడున్నారు? ఎవరు వీళ్ళు? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. సరే మీరు ఎందుకు ఇలా వచ్చారో మాకు విషయం చెప్పండి. ఓకే ఓకే, మీరు ఎలాగంటే అలాగే. రంగురంగుల ప్రపంచం ఎక్క
ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టియే. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టియే. చిల్డ్రన్, ఇఫ్ యు వేర్ రెడ్ కలర్, లెట్స్ స్టాండ్ అప్ అండ్ డూ రాక్ అండ్ రోల్. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టియే. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టియే. చిల్డ్రన్, ఇఫ్ యు వేర్ గ్రీన్ కలర్, లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు బ్రేక్ డాన్స్. ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. చిల్డ్రన్, ఇఫ్ యు వేర్ బ్లూ కలర్, లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు ఫోక్ డాన్స్. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. చిల్డ్రన్, ఇఫ్ యు హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, లెట్స్ జంప్ అండ్ షౌట్ జీసస్. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. నాన్న ఒకసారి మీ వెనక ఉన్న కలర్స్ చూడండి ఒకసారి. మిన్నీ అక్క ప్రజల కళ వెనక తిరగండి ఒకసారి, మీ వెనక తిరగండి. చూడండి ఆ కలర్స్ ఇలా చూపించిన ఫింగర్ పెట్టి ఎంత బాగున్నాయో. మినీ అక్క వెనక్కి నీ చేయి పెట్టి చూపించు. ప్రజలక్క నువ్వు కూడా అక్కడే మీరు నిలబడి కలర్స్ చూపించండి. ఎల్లో, బ్లాక్, రెడ్, రెడీ, ఎల్లో, బ్లాక్, ఏబిసిడీలు, 1, 2, 3 కలర్స్ నేర్పించడానికి వచ్చావా నువ్వు? అవునక్క, సూపర్ గా. ఈ పిల్లలకి కలర్స్ తెలీదా? ప్రజలక్క నువ్వు ఒక కలర్ చూపించా, కలర్ ఏంటి మా పిల్లలు చెప్తారు, చెప్తారా చూద్దాం. చెప్పండి పిల్లలు. పిల్లలు అమ్మో, మిన్నీ అక్క ప్రజలకు కూడా ఒకటే చూపిస్తున్నారు, ఎట్లా తెలుసుకోవాలి? వేరే కలర్ చూపిస్తా. అదేంటంటే చూపించండి మిన్నీ అక్క, బ్యాక్ ఏముంది? గ్రీన్. నిమ్మక్క, లాక్డౌన్ అయినాక నిమ్మక్క కోవిడ్ తగ్గిపోద్ది, క్లాసులు జరుగుతాయి, స్కూల్స్
అప్పుడు చెప్పుకుందరులే కలర్స్ గురించి. వండర్ఫుల్ కలర్స్ చూపించారు, వండర్ఫుల్ ప్రజలు అక్క మిన్ని అక్క. గాడ్ బ్లెస్ యు. ఓకే పిల్లలు కలర్స్ నేర్చుకున్నారా? ఏమన్నా మేము ఏమన్నా నచ్చా అనుకుంటున్నావా? నిమ్మక్క నేను సండే స్కూల్ కానీ వచ్చాను, తీరా చూస్తే ఇక్కడ ఏమో ఎల్కేజీ యూకేజీ పిల్లలు, ఆ టీచర్లు ప్రైమరీ టీచర్స్ అగో ఎవరు, పావని అక్కను, నిమ్మక్క, మిన్ని అక్క, ప్రజ్వలక్క, బెన్నెట్ అన్న, ఏంటో అసలు ఎలా మారిపోయారు చూడక. మా పిల్లలు కూడా చెప్పేస్తారక్క. అయ్యో ఓకే, మీరందరూ కలర్స్ మీద ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కాబట్టి నేను కూడా చెప్తాను. ఇంకేం చేయను మరి, మీరందరూ ఏదంటే అదే కదా, ఇంకా నాకు తప్పుద్దా? వేరే లెసన్ చెప్దామని ఇంకా నాకు తప్పుద్దా? సరే చెప్తా, మేము వింటాం. ఓకే అయితే మీరు అంత భరోసా నాకు ఇచ్చినప్పుడు చేతులు కట్టుకుంటాము, చెప్పిన మాటను వింటాము, బట్టితో కూర్చుంటాం దేవుని సన్నిధిలో. అమ్మో ఎక్సలెంట్ ఎక్సలెంట్ పిల్లలు, నిజంగా 400 డేస్ దాటిపోయినాయి అని అంటే ఎంత డిసిప్లిన్ కనిపిస్తుందో పిల్లల్లో. మాట చెప్తే ఒబే అయిపోతున్నారు, వెరీ గుడ్. సరే మరి ఏంటో మిన్ని అక్క, ప్రజ్వల్ అక్క, బెన్నెట్ అన్న, ఇక్కడ నిమ్మక్క, ఇక్కడ నేను కదా, మీరందరూ ఈరోజు కలర్స్ గురించి నేర్చుకుందాం కదా. అందరికీ తెలిసిందే, అయినా కూడా కలర్స్ గురించి మనం కొత్త విషయాలు నేర్చుకుందాం. అయితే మరి మనందరికీ బైబిల్స్ ఉన్నాయి, చదవటం వచ్చు, రాయటం వచ్చు. బైబిల్స్ చదువుతున్నాం, ఏసై గురించి తెలుసుకుంటున్నాం, ఇలాగా నెట్వర్క్ ఉంది మనకి, ఇలా కూడా నేర్చుకుంటున్నాం. మరి ఇవన్నీ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఇవన్నీ లేవు. కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, హిల్ ఏరియాలో, తర్వాత లోయల్లో ఉండేవాళ్ళు, డీప్ ఫారెస్ట్ లో ఉండేవాళ్ళు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, కల్చర్ తెలియదు వాళ్ళకి, ఎడ్యుకేషన్ లేదు, ఇల్లిటరేట్స్ వాళ్ళందరూ. మరి ఎలా వాళ్ళందరికీ ఎలా తెలుస్తుంది, బైబిల్ ఎలా చదవగలరు? మన కోసం ఏసై వచ్చారని, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడని, ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి పిల్లలు? మరి మనకి ఎడ్యుకేషన్ ఉంది, మంచి సొసైటీలో ఉన్నాము, అన్ని విషయాలు మనకి తెలుస్తున్నాయి. మనకి సండే స్కూల్లో, చర్చెస్లో, ఇంట్లో, అన్ని చోట్ల కూడా ఏసై గురించి చాలా విషయాలు చెప్పటం వల్ల మనకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఓకే, మనం పాపం చేయకూడదు, అవిధేయత చూపించకూడదు, మమ్మీ డాడీ మాట వినాలి, ఈ విషయాలన్నీ మనకి తెలుసు. మరి ఇవన్నీ తెలియని వాళ్ళకి, ఏసై అంటే తెలియని వాళ్ళకి, బైబిల్ తెలియని వాళ్ళకి, అంటే చదవటం రాని వాళ్ళకి, అసలు బైబిల్ ఎలా ఉంటుందో కూడా తెలియని వాళ్ళకి ఎలా మరి ఏసై వచ్చారు మన కోసం అని చెప్పి ఎలా తెలుస్తారు వాళ్ళకి? చెప్పండి పిల్లలు, మరి వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోవాలా? చూసారా ఎంత దారుణమో. మరి మనమైతే చక్కగా ఏసై గురించి నేర్చేసుకుంటున్నాం, మనం తప్పు చేయకూడదని మనకి తెలిసింది. మరి ఎలాగా, ఒకవేళ ముసలి వాళ్ళు, మంచాన పడి ఉన్నవాళ్ళు, హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి చదువు వచ్చినా కూడా, లేకపోతే అసలు బైబిల్ ఓపెన్ చేసి చదవలేని, నీరసంతో కానీ, అనారోగ్యంతో కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఎలా మరి వాళ్ళకి? కొంతమంది హిందూ ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి, వాళ్ళకి ఏసై అంటే తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా కొంచెం కొంచెమే తెలుసు. మరి వాళ్ళ గురించి మనం చెప్తే, ఏసై గురించి వింటావా అంటే, చెప్పు, మా డాడీకి ఇష్టం ఉండదు, మా మమ్మీకి ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు, నువ్వు వేసే మాట ఇక్కడ చెప్పుకు అని అంటారు కదా పిల్లలు. మన ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏసై అంటే ఇష్టపడరు కదా, ఎందుకని ఏసయ్య గొప్పవాడు, ఏసయ్య జీవము కలిగిన ఏసై అని చెప్పేసి వాళ్ళకి తెలీదు. రాళ్ళకి, రప్పలకి, చెట్లకి, అన్నిటికీ, నీటికి, అన్నిటికీ మొక్కుతున్నారు వాళ్ళు, ఎందుకని నిజదేవుడు వాళ్ళకి ఇంకా తెలియలేదు పిల్లలు. అలానే హిందూ ఫ్రెండ్స్ దగ్గర కానీ,
మనం ట్రైన్స్ లో బస్సెస్ లో వెళ్తున్నప్పుడు మన చుట్టూ చాలా మంది కూర్చుంటారు కదా, మరి వాళ్ళతో మనం ఏసే గురించి చెప్పాలంటే డైరెక్ట్ గా బైబిల్ ఇచ్చేస్తే చదువుకోండి అంటే చదువుకుంటారా? ఎప్పుడన్నా ట్రై చేశారా మీరు? మనల్ని వాళ్ళందరూ కలిసిపోయి, ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ ఆ హిందూస్ అందరూ కలిసిపోయి, ఏ నువ్వు ట్రైన్ దిగు, ఏంటి ఇక్కడ బోధ చేస్తున్నావు, ఏంటి మమ్మల్ని మార్చేద్దాం అనుకుంటున్నావా, మా మతాన్ని మార్చాలనుకుంటున్నావా నువ్వు, దిగు దిగు ట్రైన్ దిగు అని అంటారు. దిగకపోతే గనక తోసేసినా తోసేస్తారు పిల్లలు. మరి చాలా మందికి ఏసై అనే మాట మనం డైరెక్ట్ గా చెప్పటానికి లేదు పిల్లలు. హిందూస్ మధ్యలోకి వెళ్తే అస్సలు చెప్పటానికి లేదు పిల్లలు. కానీ మనం చాలా జాగ్రత్తగా బాగా ప్రార్థన చేసుకొని అలాగ మనం చెప్పటానికి ట్రై చేస్తే, శాలిమంకులు చూసారా 400 రోజులు తెల్లవారుజామున రోడ్ల మీద అలాగా స్ట్రీట్ ప్రీచింగ్ చేస్తూ వీధి సువార్త చేస్తూ అనేక మందికి సువార్తను ప్రకటించారు, ఇంకా ప్రకటిస్తూ ఉన్నారు. మరి నిమ్మక్క కూడా ట్రైన్ ఎక్కినా బస్సు ఎక్కినా ఆ పక్కన ఎవరైనా కూర్చుంటే చాలు, వెంటనే వాళ్ళతోటి ఏసై గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఏసై ఎవరో చెప్పేస్తుంది. నాకైతే భయమేస్తా ఉంటది, బాబోయ్ నిమ్మి చెప్పకే చెప్పకే వాళ్ళు ఏమో తోసేస్తారు కిందకి, వాళ్ళు కొట్టేస్తారంటే బాబోయ్ చెప్పకపోతే ఏసై ఊరుకోరు, ఈ రోజు ఒక్కరికన్నా నేను సువార్త చెప్పాలి అని చెప్పి నిజంగా పిల్లలు ఎన్నిసార్లు ఆమె ఎవరెవరికో చెప్పేస్తూ ఉంటే నాకు పక్క నుంచి భయం, అమ్మో ఏదో పెద్ద గొడవ అయిపోద్ది ఇక్కడ అని. ఒకసారి నేను కూడా పిల్లలు చాలా దూరం, రోజు ప్రతి ఆదివారం చాలా దూరం వెళ్ళి అక్కడ ఒక చోట హిందూస్ ఉన్నారు, అయితే ఇంకొక చోట సండే స్కూల్ చెప్పేదాన్ని ఎవ్రీ వీక్ 3 అవర్స్ జర్నీ చేసి అలా 1 ఇయర్ వెళ్ళి వచ్చాను. అయితే అక్కడున్న వాళ్ళల్లో ఒక పాస్టర్ గారు, నేను పలానా చోటకి వెళ్తున్నాను, అక్కడ అసలు సండే స్కూల్ అంటే ఏంటో తెలీదు, ఫ్యామిలీస్ కూడా క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఒక్కళ్ళో ఇద్దరు ఉన్నారు, అక్కడ కూడా నువ్వు చెప్తే బాగుంటుంది అని అంటే నేను అక్కడికి వెళ్ళాను పిల్లలు. వెళ్తే ఆవిడ నన్ను ఒకసారి తీసుకెళ్ళి పరిచయం చేసేసి సర్లే అయితే అని, ఇంకా నువ్వు ఎవ్రీ వీక్ వెళ్తా ఉండు అని అంటే నేను 3 అవర్స్ జర్నీ చేసి కష్టపడి 2 కిలోమీటర్స్ ఏమో నడవాలి, వెహికల్స్ ఉండవు, అలాగే ఎవ్రీ సండే వెళ్తూ ఉండేదాన్ని. వెళ్తున్నాను కానీ పిల్లలు అక్కడ టోటల్ గా హిందూ పీపుల్ ఒక్కళ్ళో ఇద్దరో కన్వర్ట్ అయిన ఫ్యామిలీస్ ఉండేవారు. అక్కడికి వెళ్ళి నేను ఇలాగే ఈ సండే స్కూల్ మెటీరియల్ అంతా కూడా నేను తీసుకెళ్ళి బొమ్మలకి కలర్స్ వేయించి ఆ పిక్చర్స్ తోటి వాళ్ళకి లెసన్ చెప్పి చక్కగా చిన్న చిన్న పాటలు నేర్పించి అన్ని చేస్తుంటే పిల్లలు వాళ్ళకి ఏయో కొనుక్కెళ్ళేదాన్ని, ఆ పిల్లలు వచ్చి అట్రాక్ట్ అయిపోయి చాలా చక్కగా వినడానికి వస్తూ ఉంటే నాకు వాళ్ళు పెరిగిపోతా ఉన్నారు పిల్లలు. అమ్మో పెరిగిపోతూ ఉంటే అమ్మో నాకేదో ప్రాబ్లం వచ్చేలా ఉంది, ఎక్కువ మంది అటెండ్ అయిపోతున్నారు అనుకుంటా ఉన్నాను పిల్లలు. ఒక్కరోజు మొత్తం ఒక సండే నేను వెళ్ళి అలా సండే స్కూల్, అక్కడ ఎవరి ఇల్లు మాకు ఇవ్వలేదు చెప్పడానికి, అయితే ఒక చెట్టు కింద ఒక రోజు, ఇంకో చెట్టు కింద ఇంకోసారి, ఆ స్కూల్ వరండాలో ఇంకొకసారి అలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి పిల్లలు ఊరోళ్ళు అందరూ పెద్దోళ్ళు అందరూ వచ్చేసారు పిల్లలు. నాకు పై నుంచి చెమట్లు మొత్తం చల్లగా అయిపోయాను ఇంకా, ఎందుకని నేను ఒక్కదాన్నే ఉన్నాను అక్కడ, నాకెవ్వరూ లేరు, ఎవ్వరు లేరు, తోడెవ్వరు లేరు. పోనీ నేను పరిగెత్తగలనా అంటే పరిగెత్తలేను. అయితే నాకు ఫోన్ చేస్తే ఎవరన్నా వస్తారా అంటే ఎవరన్నా రావాలన్నా కూడా చాలా దూరం, అయితే మధ్యలో ఒక కాలు ఉంటుంది అన్నమాట, కాలు కూడా బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభా 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 అనుకుంటున్నా ఏసయ్యా నువ్వు నాకు తోడుండేసయ్యా అని చెప్పేసి, అయితే వాళ్ళందరూ వచ్చేసారు పిల్లలు, నేను ఎక్కడైతే కూర్చున్నానో చుట్టూరు వచ్చేసారు ఊరు పెద్దలందరూ, ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఊర్లో ఉంటారు కదా పంచాయతీలో, వాళ్ళందరూ వచ్చేసేసరికి ఏమా ఏం నేర్పిస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే నేను టీచర్నండి అని చెప్పేస్తాను. ఆ టీచర్ అయితే మాకేంటి మతం మారుస్తున్నావు నువ్వు ఇక్కడికి వచ్చి అని చెప్పేసి అంటే లేదంటే అన్ని విషయాలు నేర్పిస్తున్నాయి మంచి నేర్పిస్తున్నాను నేను ఇంకే విషయం నేను చెప్పట్లేదు మంచిగా ఉండాలనే చెప్తున్నాను అని అంటే మంచిగా ఉండాలని చెప్పడం మాకు తెలీదా నువ్వు వచ్చి చెప్పాలా లేక ముందు లెగాలి అరే అతని పిల్లలు అంటా అరే ఇతని పిల్లలు అంటా అని చెప్పేసి ఇంకా ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచేస్తారు పిల్లలు. అయితే అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట, అంటే మనం ఇంకా అక్కడ కొంచెం ఎదిరించి మాట్లాడాను అనుకో వాళ్ళు ఆటోళ్ళని కూడా చూడరు కొట్టేస్తారు. అందులో ఒక అతను మాత్రం అన్నాడు ఓకే నువ్వు టీచర్ అన్నావు కదా సరే ఇప్పుడు వెళ్ళిపో మళ్ళీ ఎప్పుడు మా ఊరు రావడానికి వీల్లేదు అన్న సరేనండి అయితే ఇంతవరకు ఏం నేర్పించిందిరా ఈవిడ అని చెప్పేటప్పటికి పిల్లల చేతుల్లో కలర్స్ వేయించాను పిల్లలు ప్రేమ సంతోషము సమాధానము అవన్నీ కూడా చక్కగా కలర్స్ వేసేసి కలర్ఫుల్ గా పట్టుకొని ఉన్నారు అవన్నీ చూపించారు పిల్లలు. చూపిస్తే ఏమైందో తెలుసా పిల్లలు
దానిలో ఏసయ్య డైరెక్ట్ గా మన ఏసయ్య గురించి లేదు కదా, అలా ఉండమని ఏసీ చెప్తున్నారు. దీర్ఘ శాంతం, ప్రేమ, సంతోషము, సమాధానం ఇవన్నీ చెప్ దానిలో రాసి ఉండేసరికి అప్పుడు వాళ్ళు ఓకే ఇక్కడ ఏసు గురించి ఏమి లేదులే, ఇవన్నీ మామూలేలే, సరే వెళ్ళిపోమా నువ్వు ఇంకెప్పుడు రావద్దు అని అంటే ఇద్దరు ముగ్గురు మాత్రం అలా వెళ్ళటానికి వీల్లేదు, పంచాయతీలో కూర్చోబెట్టండి ఇవన్నీ అని చెప్పేసి అంటే అయ్యో నాకు చాలా భయం వేసింది పిల్లలు, ప్రభా ప్రభా ఏసయ్యా నువ్వు హెల్ప్ చేయేసయ్యా హోలీ స్పిరిట్ అని ఇంకా అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఇంకా అందులో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు వచ్చి ఎందుకు టీచర్ అంటున్నారు కదా, ఏం స్కూల్ అమ్మా అంటే చెప్పాను గవర్నమెంట్ హై స్కూల్, ఓకే వెళ్ళిపో ఇంకెప్పుడు రావద్దు అని అంటే 2 kilometers విత్ షివరింగ్ నడుచుకుంటూ వచ్చాను పిల్లలు. చాలా అంటే నాకు నమ్మకం లేదు వాళ్ళు నన్ను వదిలిపెట్టారు కానీ వెనక నుంచి వచ్చి వాళ్ళు ఎవరన్నా అటాక్ చేస్తారేమో నేను పరుగు పెట్టలేను, చాలా భయపడుతూ కొంచెం దూరం వెళ్ళినాక వెనక తిరిగి చూస్తే ఎవ్వరు రావట్లేదు పిల్లలు, అమ్మయ్యా అని అప్పుడు కొంచెం నెమ్మదిగా నడుచుకుంటూ అంటే నేను నడవగలిగిన ఆ స్పీడ్ తో మాత్రం నడుచుకుంటూ బయటకు వచ్చాను. అప్పటి నుంచి 2-3 సార్లు ఫోన్లు అయితే చేశాను, అయితే ఆ ఊర్లో ఉన్న మేము వెళ్ళిన సండే స్కూల్ పిల్లలు ఆంటీ మీరు అస్సలు రావద్దు ఇక్కడ అస్సలు చాలా పెద్ద పెద్ద మీటింగ్లు అయినాయి మీరు వెళ్ళిన తర్వాత మీరు మళ్ళా వస్తే మాత్రం అటాక్ చేస్తారని చెప్పేసి అనేసరికి ఇంకా నేను మళ్ళా పెద్దోళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా అన్నారు వద్దమ్మను వాళ్ళ గురించి ప్రేయర్ చెయ్యి, ఓకే నువ్వు వెళ్ళేవు చెప్పేవు కొన్ని వారాలు ప్రేయర్ చెయ్యి అని చెప్పేసి అన్నారు. అలాగే ఏసే గురించి చెప్పకుండా చెప్పాల్సిన సందర్భాలు మనకి కొన్ని వస్తాయి పిల్లలు. మీరు కూడా ఎక్కడన్నా ఉన్నప్పుడు నిమ్మక్కలాగా ధైర్యం ఉంటే చెప్పేయండి ఏసయ్యా ఏసయ్యా అని, మరి నాకులాగా భయం అయితే కనుక ఏసయ్యా అనే మాట అనకుండా మనకు ఒక రక్షకుడు ఉన్నాడు మనల్ని ప్రేమించేవాడు ఉన్నాడు మనల్ని స్వస్థపరిచేవాడు ఉన్నాడు అని చెప్పేసి మనం అబద్ధం ఆడకూడదంట దొంగతనం చేయకూడదంట అని ఇలా కూడా మనం సువార్త చెప్పొచ్చు పిల్లలు. ఓకే మరి ఇలా కూడా వినని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి మనం ఎలా చెప్పాలి? లేకపోతే ఆడుతూ పాడుతూ ఉండే పిల్లల్ని కూర్చోపెట్టి మీరు ఇలా వినండి అని అంటే వినరు పిల్లలు. కాబట్టి వాళ్ళకి కూడా మనం ఇప్పుడు చూడండి ప్రజలక్క మిన్ని అక్క ఏం చేశారు రంగురంగుల ప్రపంచం కదా ఎంతో చక్కగా చెప్పారు కదా రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టియే, ఇలాగా దేవుడు సృష్టించాడు ఇదంతా దేవుని సృష్టి అని చెప్పి నెమ్మదిగా మనం పిల్లలతోటి ఆడతా పాడతా వాక్యాన్ని మనం చెప్పొచ్చు పిల్లలు. కాబట్టి అలాగా చెప్పటానికి మీకు ఇవాళ కొన్ని ఈజీ మెథడ్స్ నేను చెప్తాను పిల్లలు. కాబట్టి మీరు ఫ్యూచర్ లో లేకపోతే ఇప్పుడు ఈ రోజు సాయంత్రం నుంచి కూడా మీరు సువార్త చెప్పడం స్టార్ట్ చేయాలి. ఏసయ్య మనకి చెప్పిన మాట ఏంటి అని అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని అన్నారు. ఏంటి సువార్త అంటే ఏసయ్యే కదా మనకి కదా, ఆయనే కదా మంచి మనకి నేర్పించేది మంచి రాజ్యానికి తీసుకెళ్లేది కదా. ఓకే కాబట్టి మీరు కూడా ఈ రోజు నుంచి సువార్త చెప్పడానికి నేను మీకు చెప్తాను రియా. ఓకే కాబట్టి చూడండి నా దగ్గర మనం స్కూల్స్ లో ట్రైన్స్ లో లేకపోతే బస్సెస్ లో వెళ్ళినప్పుడు అందరూ మంచి మంచి ఫ్రాక్స్ డ్రెస్సెస్ వేసుకొస్తారు కదా, వేసుకొచ్చినప్పుడు వాళ్ళ రంగులు చూసి మనం వాళ్ళకి లెసన్ చెప్పొచ్చు పిల్లలు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు కొన్ని కలర్స్ చూపిస్తాను కదా, మీరు చాలా మంది ఏప్రిల్లో శాలిమంకులు సండే స్కూల్ స్టార్ట్ చేసిన కొత్తలో అప్పుడు పిల్లలు ఇప్పుడు ఉన్నట్లయితే కనుక అప్పుడు నేను చెప్పాను లెసన్ మళ్ళా ఇంతకాలానికి లెసన్ చెప్తా ఉన్నాను కాబట్టి మీకు తెలిసినా ఓకే తెలియపోయినా ఓకే జాగ్రత్తగా వినండి. చూడండి నా దగ్గర కొన్ని కలర్స్ ఉన్నాయి పిల్లలు, ఓకేనా ఎన్ని కలర్స్ ఇక్కడ నేను చూపిస్తున్నానో చూడండి. ఫస్ట్ ఎల్లో, ఎల్లో బ్లాక్, ఓకే రెడ్, వైట్, గ్రీన్ ఇవే కదా ఇప్పుడు మిన్ని అక్క ప్రజలక్క మనకి చూపించారు. వీటితోటి మనం లెసన్స్ చెప్పొచ్చు పిల్లలకి ఆడుతూ పాడుతూ చెప్పొచ్చు. మరి ఇందాక నేను చెప్పాను మనకి బైబిల్ ఉంది చదివే వాళ్ళకి చక్కటి హోలీ బైబిల్, మనకి ఇప్పుడు అందరి చేతిలో కూడా మనకి ఈ బైబిల్ ఉంది కాబట్టి మనం అన్ని విషయాలు నేర్చేసుకుంటున్నాం చదివేస్తున్నాం కదా అర్థం చేసుకున్నాం. మరి అసలు ఏది చదవని వాళ్ళకి బైబిల్ ఇచ్చేస్తే హిందువులకి హిందూ పీపుల్కి బైబిల్ ఇస్తే చదవరు పట్టించుకోరు కాల్చేస్తారు కూడా వాళ్ళు. అలాగే మన ఫ్రెండ్స్ కూడా మనం సరదాగా నేర్పించడానికి ఒక ఇప్పుడు దీనిలో అక్షరాలు ఉన్నాయి కదా బైబిల్ అంత అక్షరాలు ఉన్నాయి
ఓపిక్గా చదవమంటే ఎవరు చదువుతారు? చదవరు కదా, మనకి తెలుసు కాబట్టి మనం, అయినా కూడా మనము చదవము కదా పిల్లలు, బతికించేస్తాం. అయితే ఇక్కడ ఏసయ్య మనకి ఒక ఈజీ మెథడ్ చూపిస్తా. అది ఏంటి అని అంటే, అక్షరాలు లేకుండా బైబిల్, మాటలు లేకుండా బైబిల్. మీ దగ్గర ఉందా మాటలు లేకుండా బైబిల్? ఉందా? ఉందా? నా దగ్గర ఉంది పిల్లలు, చూడండి ఇదిగో. ఓకే, నా దగ్గర బైబిల్ ఉంది, ఇది నేను మీకు చెప్తాను. ఈ బైబిల్లో కనిపిస్తుందా? ఇక్కడ ఈ బైబిల్లో మనకి చూడండి ఒక్క అక్షరం కూడా లేదు, అసలు ఏం అక్షరాలు లేవు. అయితే ఈ ఇది మనకి బైబిల్, మరి అక్షరాలు లేకుండా బైబిల్ ఎలాగే అయ్యింది? మన బైబిల్లో చాలా అక్షరాలు ఉన్నాయి కదా, బుక్స్ ఉన్నాయి, చాప్టర్స్ ఉన్నాయి, వర్సెస్ ఉన్నాయి, సెంటెన్సెస్ ఉన్నాయి కదా, మరి ఎలాగిది చూద్దాం. మరి ఈ బైబిల్ మనకి ఈరోజు ఏం చెప్తుందో చూద్దాం పిల్లలు. అయితే కలర్స్ ద్వారా నేను సువార్త అన్నాను కదా, ఇదిగో నా బైబిల్, బాగుందా? కలర్స్ ద్వారా సువార్త. ఓకే, ఇది ఎలా చెప్పాలి? ఏసయ్య సిలువలో మన కొరకు రక్తం కాచారు, ఓకేనా? సిలువలో రక్తం కాచారు, ప్రాణాన్ని మన కొరకు విడిచిపెట్టారు, త్యాగం చేస్తారు కదా పిల్లలు. ఓకే, ఇంకా ఇంకా చూద్దాం మనకు అసలు ఈ కలర్స్ ఎలా చెప్తున్నాయి, ఎలా చెప్తున్నాయి అని అంటే, గోల్డ్ కలర్ మనం చూస్తే గనక, అంటే గోల్డ్ కలర్ లేని చోట మీరు ఎల్లో కలర్ చూపించండి, ఒకవేళ గోల్డ్ కలర్ ఉంటే ఇది మెరుస్తుందా? మెరుస్తుందా పిల్లలు? ఓకే, ఇది గోల్డ్ చూడంగానే మరి చాలా మంది స్కూల్లో పిల్లలు కానీ ట్రైన్స్ లో బస్సెస్ లో కూడా ఆడపిల్లలు డ్రెస్సులు వేసుకున్నప్పుడు మెరిసిపోతుంటాయి కదా, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు, గృహప్రవేశాలకు వెళ్తున్నప్పుడు కదా, అలా ఇలా గోల్డ్ కలర్ మనం చూసినప్పుడు, గోల్డ్ కలర్ లేదంటే ఇలాంటి ఎల్లో కలర్ ఉంది అనుకోండి, దీన్ని చూసైనా చెప్పొచ్చు. గోల్డ్ కలర్ చూడంగానే మనం పిల్లలకి ఏం చెప్పాలంటే, అబ్బా నువ్వు గోల్డ్ కలర్ వేస్తున్నావా, చాలా బాగుంది, మా పరలోక రాజ్యం ఇలాగే ఉంటది అని చెప్పి మనం పిల్లలకి చెప్పాలి. పిల్లలు, మనం పరలోక రాజ్యం గురించి చెప్పేటప్పుడు అది ఎంత అందంగా ఉంటుందో వాళ్ళకి వివరించాలి పిల్లలు. మనకి ఎలా ఉంది అని అంటే, బైబిల్లో ప్రకటన గ్రంథంలో చూస్తే, రెవల్యూషన్స్ లో 21:21 చూస్తే కనుక 12 గుమ్మాలు ఉంటాయి, దానికి 12 ముత్యాల తోటి ఉంటాయి, ఆ రోడ్స్ అన్ని కూడా గోల్డ్ తో వేసి ఉంటాయి, గోల్డ్ తోటే ఉంటది అదంతా కూడా, ఆ గదులు, ఆ సోఫా సెట్స్ అవన్నీ కూడా మనకి బంగారం తోటి ఉంటాయని చెప్పి ఇలా దగదగ మెరిసిపోతూ ఉంటది అని చెప్పి మనం చెప్పాలి పిల్లలు. మరి అలా చెప్పినప్పుడు నిజమా, అది ఎందుకు ఉంటుంది, ఎవరికి ఇస్తారు, ఏంటి అని వాళ్ళకి డౌట్స్ వచ్చినప్పుడు మనం చక్కగా మిగతా లెసన్ అంతా కూడా చెప్పొచ్చు పిల్లలు. చూడండి, అయితే మరి ఈ గోల్డ్ సిటీకి మనం వెళ్ళాలి అని అంటే, ఈ బంగారు పట్టణానికి మనం వెళ్ళాలి అని అంటే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు? మనం చేసే తప్పు ఏంటి అని అంటే, ఈ లోకంలో మనం ఉంటున్నాం కదా, మనం ఏం చేస్తున్నాం అంటే అమ్మ నాన్న మాట వినట్లేదు పిల్లలు, స్కూల్లో టీచర్స్ మాట వినట్లేదు, సెల్ ఫోన్ లో చూడతన్నవన్నీ చూస్తూ ఉన్నాం. మరి అన్ని కూడా ఇలాగా మనం చెయ్యకూడదు పని. అబ్బో ప్రజ్వలక్క, ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ చూడండి పిల్లలు. ఓ ప్రజ్వలక్క, పిల్లలు చూడండి, అక్క అప్పుడే వెళ్ళి చూసొచ్చేస్తుంది. అబ్బో ఎంత బాగుంది అక్క, నిజంగా రోడ్స్ అన్ని గోల్డ్ తో ఉన్నాయా? గోల్డ్ 24 క్యారెట్ కంటే ఎక్కువే అక్క. వావ్, ప్రశస్తమైన, వాల్యుబుల్. బాబా పిల్లలు, మరి మనం కూడా అక్కడికి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి? ఏసీకి నచ్చేలాగా మనం ఉండాలి కదా. థ్యాంక్ యూ అక్క, మాకు పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చూపించావక్క, ఎక్సలెంట్ అక్క, థ్యాంక్ యూ, మేము ఎప్పటికీ మర్చిపోలేము ఇంకా. ఓకే పిల్లలు, మరి అంత గోల్డెన్ సిటీకి, ఆ గోల్డెన్ సిటీలో మనం ఎంటర్ అవ్వాలి అని అంటే మనం చాలా బాగుండాలి పిల్లలు. కానీ మనం ఎలా ఉన్నామో తెలుసా పిల్లలు, ఇలాగున్నది పిల్లలు మన హృదయం, మన ఆలోచనలు, మన తలంపులు, బాబా ఏమి, సెల్ ఫోన్ లో మంచి చూడట్లేదు మనం, అమ్మ మాట నాన్న మాట వినటం లేదు, ఆ చెడ్డ మాటలన్నీ మనం నోటితో మాట్లాడుతున్నాం. అమ్మో పిల్లలు, కనిపిస్తుందా మిన్నీ అక్కని స్పాట్ అంటే సెల్ ఫోన్ లో వాళ్ళకి ఒకటే కనిపిస్తుంది, నాది తీసేస్తే. ఓకే అమ్మో పిల్లలు,
అక్క ఇక్కడ చాలా బాగుంది అక్క. అమ్మో అక్కడ బాగుందంటే పిల్లలు ఎవరు ఎవరు వెళ్తారో చూద్దాం. ఎంత మందికి కావాలి, ఎంత మంది వెళ్తారు మిన్నీ అక్క తోటి? తండ్రి పిల్లలు రండి. అమ్మో మిన్నీ అక్క తోటి వెళ్ళరా, మీరు ఇష్టం ఉండదా మిన్నీ అక్క అంటే? తండ్రి అక్క ఎవరు చాలా బాగుంది పిల్లలు. స్కార్ఫ్ మొహం మీద వేసుకో. కవర్ చేసాయి, మొహం కూడా కవర్ చేసాయి. ఓహో అయ్యో బాబు అక్కో. ఎస్ పిల్లలు రండి, పర్లేదు రండి పిల్లలు, చాలా బాగుంది. నేను పిజ్జా బర్గర్ అలాగే అన్ని పెట్టాను, మీకు అన్ని ఇష్టం కదా. హలో 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 సైతాన్, హలో సైతాన్, నీ దగ్గరికి ఎవరెవరు వస్తారు? అబద్ధాలు ఆడేవాళ్ళు వస్తారా? దొంగతనం చేసే వాళ్ళు వస్తారా? మరి బైబిల్ చదివేవాళ్ళు? బైబిల్ చదివేవాళ్ళు కాదు. రారా? ప్రార్థన చేసుకునేవాళ్ళు రారు? రారా? అయ్యో మరి నీకు ఎలాంటి వాళ్ళు కావాలి, నీకు ఎలాంటి వాళ్ళు కావాలి చెప్పు సాతాన్. పిల్లలు ఇంకా ఎవరెవరు కావాలి నీకు? ఇంకా చాలా అబద్ధాలు ఆడుతున్నారు కదా, మీ డాడీ మాట వినట్లేదు కదా, వాళ్ళందరూ కావాలి నాకు పిల్లలు. పిల్లలు చూడండి చూడండి ఎవరు వెళ్తారు అండి పిల్లలు రండి. అమ్మో పిల్లలు ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో, ఎవరైతే దొంగతనం చేస్తున్నారో, ఎవరైతే మమ్మీ డాడీ మాట వినటం లేదో, ఎవరైతే బైబిల్ చదవట్లేదో, ఎవరైతే ప్రార్థన చెయ్యట్లేదో, జవాబోయే పిల్లలు చూసారా ఎంత రెడీగా ఉన్నాడో సాతానుడు. చూసారా పిల్లలు, మీరు బైబిల్ చదివారా అంటే ఇలా చూపిస్తున్నారు, ప్రార్థన చేశారా అంటే ఇలా చూపిస్తున్నారు. మీరు అప్పుడు ఎవరు పిలుస్తారు మిమ్మల్ని? వాడే. ఇప్పుడు కనిపించాడు కదా, వాడే పిలుస్తాడు పిల్లలు. మరి వెళ్తారు అక్కడికి, వాడి దగ్గరికి వెళ్తారా? అమ్మో మేమైతే రాంగ్, నిమ్మక్క మనం వెళ్ళాం కదా, అస్సలు వెళ్ళొద్దు మనం. బాబోయ్ వాడు చిచ్చి చిచ్చి, మనం వేసే దగ్గరికి వెళ్ళాలి, సాతానుడి దగ్గరికి కాదు. వాడిని మన కాళ్ళ క్రింద వేసి చిత్తగతి రొక్కాలి. ఎప్పుడు అలా చేయగలం? మనం బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు ఎవరైతే అలాగ అబద్ధలాడిస్తున్నారో, దొంగతనాలు చేస్తున్నారో, అమ్మ మాట నాన్న మాట వినటం లేదో, ఎవరైతే సెల్ ఫోన్స్ లో చిత్త రకాలన్నీ చూస్తున్నారో, చూడకూడనివి చూస్తున్నారో, అలాంటి వాళ్ళందరినీ ఏసై చూసి ఏమంటున్నారో తెలుసా పిల్లలు? ఓకే మీరెవరు సాతానుడి దగ్గరికి వెళ్ళొద్దు, అంటే నరకానికి వెళ్ళొద్దు, కానీ నేను చెప్పినట్టు మీరు వినాలి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనం ఏసై చెప్పినట్టు విందామా పిల్లలు? ఓకే, ఏసై చెప్పినట్టు మనం వింటే గనక ఏసై ఏమంటున్నారంటే, నేను మీకోసమే వచ్చాను, మీకోసమే నేను రక్తాన్ని చిందించాను, మీకు రావాల్సిన పనిష్మెంట్ నేను తీసుకున్నాను, కాబట్టి నా రక్తంలో మీరు కడుగుకోండి అని చెప్తున్నారు పిల్లలు. ఓకే మన అబద్ధాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేద్దాం పిల్లలు. ఓకే ఇప్పుడు చూద్దాం మనం కొంచెం కొంచెం, మనం ఏసైలో బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇలాగలా ఏసే రక్తంలో మనం కడగబడితే పిల్లలు, మన పాపాలన్నీ కూడా మాయమైపోతాయి పిల్లలు. ఏసే రక్తం మనలో శుద్ధి చేసేస్తుంది. అక్కడ ప్రజలు ఎవరు ఉన్నారు మనకి? పక్కన చూసి రెండు చేతులు జోడించండి, చూడండి ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు నా కోసమే, నేను పాపం చేశాను పిల్లలు, సీరియల్ చూశాను, అబద్ధాలు చెప్పాను, డాడీ మాట మమ్మీ మాట వినలేదు, కానీ నా ఏసే నా పాపాన్ని క్షమించడం కోసం నువ్వు దిగి వచ్చి నాయన మరి నువ్వు సిలువలో మరణించావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, ఏసే నీకు స్తోత్రం. పిల్లలు చూసారా అక్క ఎలా అడిగిందో? అలాగ అడిగితే ఏసే క్షమిస్తారా క్షమించరా? క్షమిస్తారు కదా. మరి ఈరోజు ఏసై దగ్గరికి వెళ్ళి ప్రజ్వల అక్క సారీ చెప్పేసింది కదా. సారీ చెప్పకముందు ఇలాగుంది అక్క, కానీ సారీ చెప్పేసరికి అంత కూడా ఒకటి కడుక్కుంటా ఏసై మొత్తం క్లీన్ చేసేస్తున్నారు కదా. ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించినప్పుడు, మనం ఆయన దగ్గర ఎప్పుడైతే సారీ చెప్తామో,
మళ్ళా వాటిని తిరిగి చేయకూడదు పిల్లలు. అలా మనం ఉన్నప్పుడు ఏసై చాలా ఇష్టపడతారు మనల్ని. ఎప్పుడు కూడా ఇందాక చూడండి, రెండు కొమ్ములు వేసుకొని సాతానుడు వచ్చాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఓకేనా పిల్లలు. అయితే ఇలాగున్న మనం ఏసు రక్తంలో కడగబడితే ఎలాగుంటామో చూద్దామా పిల్లలు, చూద్దాం. ఎప్పుడైతే ఏసైలో కడగబడ్డామో మన హృదయం ఏమవుతుంది అని అంటే చాలా శుద్ధిగా అయిపోతుంది పిల్లలు. మన హృదయం అంతా రక్తం చేత కడగబడినప్పుడు చూడండి, మన చేతులు అవన్నీ మనం వస్తే మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం? క్లీన్ గా ఉండటం కొరకు కదా. అయితే ఇప్పుడు చూద్దాం మనం ఇలాగున్నప్పుడు. ఓకేమ్మా, ఇలా ఉన్నప్పుడు మనం మన హృదయం ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, చూడండి అక్కడ యేసు రక్తంలో కడగబడితే ఎలా ఉందో చూడండి. హలో సిస్టర్, మీరే తప్పు చేయలేదా? తప్పు చేసి ఏసీ నేను సారీ చెప్పారా? నేను తప్పు చేశాను, సినిమాలు చూశాను, అబద్ధములు ఆడాను, మమ్మీ డాడీ మాట వినలేదు. ఆ టైంలో నేను ఏసయ్య నన్ను నన్ను క్షమించండి ఏసయ్య అని చెప్పి నేను ప్రార్థన చేశాను అక్క. ప్రార్థన చేసి నేను అడిగాను ఏసయ్యని, ఏసయ్య నీ రక్తమును నన్ను శుద్ధీకరించండి, నైనా ప్రభ నన్ను మార్చండి అని నేను ప్రార్థించానక్క. ఇదిగోనక్క పాపములన్నీ క్షమించబడ్డాయి. ఇదిగో ఏసయ్య రక్తంలో నేను కడగబడి ఉన్నానక్క. ఎక్సలెంట్ అక్క నీ లైఫ్. ఇందాక ప్రజ్వ మేము ఇందాక ప్రజ్వల అక్క అని ఒక అక్కను చూసాము. అక్క కూడా తన పాపాలన్నీ క్షమించమని అడిగినప్పుడు అక్క కూడా ఇలాగే అయిపోయింది. చూసారా పిల్లలు, మరి మీకు ఇష్టమైన అలాగే ఏసే రక్తంలో కడగబడి శుద్ధి అయిపోవటం కదా. మీరందరూ ఇప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నారా? లేదక్క, ఇలా బాగానే ఉంటదిలే అని ఇలా అనుకుంటున్నారా? వద్దా, ఇలా నేనా? ఓకే, మరి ఇలాగున్న మనం, ఇలా ఉన్న మనం మరి ఎలా ఉండాలి? ఇలా ఉంటే మనం వెళ్ళిపోతామా పరలోక రాజ్యానికి? వెళ్ళిపోతామా? వెళ్ళాం కదా. ఇంకా చెయ్యాలి పిల్లలు, ఇంకా పని ఉంది మనకి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే, ఎప్పుడైతే మనం శుద్ధులమైపోతామో అప్పటి నుంచి మనం ఏసయ్యలో ఎదగాలి. చూడండి పిల్లలు, ఏసయ్యలో ఎదగటువంటి గ్రీన్ కలర్. ఎప్పుడు కూడా చెట్లు పెరుగుతూనే ఉంటాయా, లేకపోతే ఒక ఒక టైంలో ఆగిపోతాయా? సృష్టి ఎప్పుడు, దేవుడు ఎప్పుడో సృష్టించారు కదా, అప్పటి నుంచి సృష్టి పెరుగుతూనే ఉంది కదా. అందుకే మనకి ఇంత ఫుడ్ ఎంతమందికి కూడా కదా. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలి? యేసును కలిగి ఉన్న మనం ఆయనలో ఎదుగుతూ ఎదుగుతూ వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎప్పుడు చెట్లన్నీ కూడా సృష్టి అంతా కూడా ఎలా పెరుగుతూ ఉందో అలా మనం దేవునిలో ఎదుగుతూ ఉండాలి పిల్లలు. చూద్దామా ఇప్పుడు. ఓకే, అక్క ఎవరు ఉన్నారు ఇక్కడ? హలో సిస్టర్, ప్రైజ్ లార్డ్ అక్క. మీరు ఎక్కడ ఉన్నారు, ఏంటి? నేను ఇదిగోండి ఎంత గ్రీనరీగా ఉందో చూడండి అక్క. వావ్, చూడటానికి చాలా బాగుంది. ఏంటి దాని అర్థం ఏంటి అక్క? నేను దేవునిలో చాలా ఎదుగుతున్నానక్క. వావ్, చదువుతూ ప్రార్థన చేస్తూ దేవునిలో ఎదుగుతుంటే ఎంత సంతోషంగా ఉందో చూడండి అక్క. సూపర్ సూపర్. అయితే మాకు ఆ సంతోషం కావాలక్క, మరి ఏం చేయాలి? మరి మీకు ఆ సంతోషం కావాలంటే ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. దేవుని మాట చాలా మధురమైనది, వాక్యం చదువుతూ ఉండాలి. అలాగే మనం దేవునితో మాట్లాడాలి అంటే ప్రార్థన చేయాలి. ఈ రెండు తప్పనిసరిగా చేయాలి. మరి చేస్తే ఇదిగోండి ఈ ప్రపంచం అంతా మీకే. వావ్, చూడండి పిల్లలు ఎంత చక్కగా అర్థమయ్యేలాగా అక్కడ ఎలా వచ్చారో మనకి ఎంత చక్కగా చెప్తా ఉన్నారు కదా. మరి మనం ఎప్పుడు గ్రీనరీ, ఎప్పుడు సృష్టి, మొక్కలు చెట్లు ఇవన్నీ కూడా ఎదుగుతానే ఎదుగుతానే ఎదుగుతానే. ఇప్పుడు మనము జంతువులము లేకపోతే పక్షులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఒక్క సర్టన్ ఏజ్ వరకు బ్రతుకుతాయి, అక్కడి నుంచి చనిపోతాయి కదా. జంతువులైనా చనిపోతాయి, పక్షులు చనిపోతాయి, మనం చనిపోతూ ఉంటాము కదా. కానీ ఒక్క సృష్టి, ఆ చెట్లు మాత్రం ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాయి పిల్లలు. కాబట్టి మనం కూడా ఏసేలో కడగబడిన తర్వాత, శుద్ధులమైన తర్వాత ఎప్పుడు కూడా వాక్యం చదువుకుంటూ బైబిల్ని మనం అర్థం చేసుకుంటూ, వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, ఆ వాక్యంలో మనం ఎదుగుతూ ప్రార్థన చేసుకుంటూ, తప్పులేమీ చేయకుండా ఏసై దగ్గర మనం సహవాసం కలిగి ఉంటే గనక ఎక్సలెంట్ గా మనం ఏసైలో ఎదుగుతూ 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 మనం ఫస్ట్ లో చూసాం కదా పరలోక రాజ్యం, అక్కడికి వెళ్తాం పిల్లలు.
కదా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాము అని అంటే అసలు ఎంత దగదగ దగదగ మెరిసిపోతా ఉంది ఇక్కడ. మరి ఇలాంటి పరలోక రాజ్యానికి మనం వెళ్తాం పిల్లలు. మరి మీకు లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఈ ఇలా మనం కలర్స్ ని బట్టి ఈజీగా ఇతరులకి సువార్త మనం చెప్పొచ్చు. కొండ ప్రాంతాల్లోకి వెళ్ళినా, లోయ ప్రాంతాల్లోకి వెళ్ళినా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినా, జైల్లో చాలా మంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలన్నా, ట్రైన్ లో బస్సెస్ లో ఎవరన్నా కనిపించినప్పుడు, హైందవులు కనిపించినా కూడా ఈ కలర్స్ అన్ని మనకు అందరూ వేసుకొని కనిపిస్తూ ఉంటారు కదా. ఎక్కువ మంది ఉన్న చోట అన్ని కలర్స్ కనిపిస్తాయి. వాటి ద్వారా మనం అవి చూపించి కూడా మనం సువార్త చెప్పొచ్చు. అయితే నిమ్మక్క మేము అందరం ఏం చేస్తాం తెలుసా, మేము ఎప్పుడు కూడా బుక్స్ పెట్టుకొని, ఇక్కడ ఇందాక మీకు పెద్ద బుక్ చూపించాను కదా, అలాంటి బుక్స్ మేము బైబిల్స్ ఈ జిప్స్ ఉంటాయి కదా, ఈ జిప్స్ లో ఖచ్చితంగా మేము ఉంటాం. నాకు కూడా ఉంటాం, చూద్దాం ఉందో లేదో. ఉన్నారు పిల్లలు? ఉంది. ఇప్పుడు నేను దీని గురించి కూడా మీకు చెప్తా. మనం మీరు కూడా ఇలా పెట్టుకొని చేద్దరు కానీ. ఓకే పిల్లలు, మరి మనం ఇవన్నీ కూడా ఇతరులకి చెప్పాలి అని అంటే రకరకాలుగా మనం దీన్ని జాగ్రత్త పెట్టుకోవచ్చు. మీకు చెప్పాను కదా ఫస్ట్ క్రాస్ కదా పిల్లలు, ఇది చేసుకొని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి కదా, ఎంత బాగుంది కదా. ఓకే, అయితే మనం యెల్లో కలర్ ని చూసినప్పుడు ఒక పరలోక పట్టణంగా మనం దీన్ని చెప్పుకుంటున్నాం. కనిపిస్తుందా? ఓకే, అయితే పరలోక పట్టణానికి వెళ్లకుండా మనల్ని ఆపేది ఏంటి అని అంటే సాతాను. డింగ్ 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 డింగ్, చూడండి పిల్లలు చూడండి కదా, ఆ బ్లాక్ కలర్ ఏం గుర్తు చేస్తుంది మనకి, సాతానుండే. అందుకనే ఏ పాపం మనం చేసిన అంటే అబద్ధాలు ఆడటం పాపమే, దొంగతనం చేయటం పాపమే, ఇతరుల గురించి మనం చెడ్డ మాటలు చెప్పుకోవటం పాపమే, ఇదంతా కూడా మనం చాలా జాగ్రత్త ఉండాలి పిల్లలు. ఎప్పుడైతే మనం పాపంలో ఉన్నామో మనల్ని ఏసయ్య తన రక్తంతో కడగటానికి మన కొరకు రక్తాన్ని చిందించారు, దాన్ని మనం స్వీకరించాలి పిల్లలు. ఏసు రక్తం బొట్టు మన మీద పడితే చాలు, అలాగా మనం ఏసు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగ మనం చేసినప్పుడు మన హృదయం ఏమవుతుంది పిల్లలు, శుద్ధి అవుతుంది కదా. ఆ అలా శుద్ధి అయినప్పుడు మనం ఒక సృష్టి ఎలాగైతే పెరుగుతూ ఉందో అలా మనం ఆయన సృష్టిలో ఎదుగుతూ ఉండాలి పిల్లలు. ఓకేనా? మీరు ఇలా ఓకే పిల్లలు, ఓకే. అయితే వీటిల్ని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు పిల్లలు. నేను మీకు ఉదాహరణ చూపిస్తాను. ఇదో నిమ్మక్క, మేమందరం ఎప్పుడు కూడా బ్యాడ్జెస్ పెట్టుకుంటాం పిల్లలు. మీరు కూడా రేపటికి ఇది చేసుకొని పొద్దురు కాని పిల్లలు. ఓకేనా? ఇలా బ్యాడ్జ్ ఎల్లో కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్, వైట్ అండ్ గ్రీన్. ఎల్లో ఈ ఆర్డర్ లోనే మీరు పెట్టుకోవాలి. ఎల్లో అంటే గోల్డ్, పరలోక పట్టణం. ఇది సిన్, మనకి తెలుసు కదా, ఇది బ్లడ్, జీసస్ బ్లడ్ ఇది. అయితే ఇది క్లీన్లీనెస్, ఇది గ్రోత్. కాబట్టి మీరు అలా గుర్తుంచుకోండి. అలాగే బుక్ తయారు చేసుకోవడానికి చూడండి పిల్లలు, ఇది బంగారు పట్టణం. కానీ మనం ఈ లోకపు పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అయితే ఏసయ్య మన కొరకు రక్తాన్ని చిందించారు, ఆ రక్తంలో మనం కడగబడుతున్నాం, కడగబడిన మనం ఏసయ్యలో ఎదుగుతూ ఉండాలి. ఓకేనా పిల్లలు? ఇంకొకటి చూడండి, నా బైబిల్ చూడండి పిల్లలు. నా బైబిల్ బాగుందా? ఓ, ఈ బైబిల్ కూడా ఏం చెప్తుందంటే ఇదిగో చూసారా పిల్లలు, అన్ని అన్ని కలర్స్. ఇంకా చూడండి నా చిన్న బైబిల్ ఇదిగోండి, ఇవి కూడా వర్డ్లెస్ బుక్. ఇంకా ఇంకా బుట్టుబుట్టి కూడా ఉన్నాయి పిల్లలు, ఇది ఇంకా చిన్నది చూడండి. మీరు ఇవన్నీ చేసుకొని పాకెట్ లో దాచుకున్నారనుకోండి, మీ స్కూల్ బ్యాగ్ లో కానీ బుక్స్ లో కానీ. అలాగే నేను ఇందాక మీకు రిబ్బన్స్ చూపించాను కదా, పెద్ద రిబ్బన్స్, ఇలాంటి రిబ్బన్స్ వీటితో కూడా మనం చేసుకోవచ్చు పిల్లలు. చూడండి, ఎల్లో అంటే గోల్డ్ కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్, ఇవన్నీ కూడా మీరు రేపొద్దున మెమరీ వర్స్ చూపించేటప్పుడు మీరు ఎన్ని రకాలు చేసుకోగలరో అవన్నీ కూడా మీరు చేసి రేపొద్దున చూపిద్దురుగా. చూడండి ఇక్కడ చదవండి,
ఓకేనా చూడండి. ఓకే కాబట్టి మనము సువార్త చెప్పడానికి ఏ విధంగా ఈజీగా ఉంటుందో మనం దీని గురించి పెద్దగా కష్టపడాల్సిన పని అయితే లేదు పిల్లలు. కాబట్టి చాలా రకాలుగా మనం ఇప్పుడు మీ చిన్నపిల్లలు కాబట్టి హెయిర్ బ్యాండ్స్ వేసుకుంటూ ఉంటారు కదా, హెయిర్ బ్యాండ్స్ లో రకాలు ఉంటాయి, స్కెచ్ పెన్స్ లో కలర్స్ ఉంటాయి, క్రేయాన్స్ లో కలర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చక్కగా ఉపయోగించేసి ఇతరులకు మనం లెసన్ చెప్పేయచ్చు. అయితే ఈ రోజు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పెద్దోళ్ళకి, అమ్మమ్మలకి, నానమ్మలకి, మేనత్తులకి, మావయ్యలకి, అంకుల్స్కి, అందరికి మీరు ఫోన్ చేసి చెప్పేయాలి కలర్స్ లెసన్. చెప్తారా ఈరోజు ప్రతి ఒక్కరికి మీరు సువార్త చెప్పాలి, ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి, ఒక్కరికన్నా చెప్పండి. రేపు పొద్దున మీరు ఆ పేరు నాకు చెప్పాలి, అక్క నేను పలానా వాళ్ళకి చెప్పాను అని చెప్పేసి. ఓకేనా పిల్లలు చెప్తారా? ఓకే నేను ఒక్కొక్క దానికి వాక్యం ఉంది, గోల్డ్ కలర్కి ఏం వాక్యం, గ్రీన్ కలర్కి ఏంటి, ఎల్లోకి ఏంటి, ఇవన్నీ కూడా అవన్నీ నేను మీకు వాట్సాప్లో పెడతాను. ఇది కూడా మీకు ఇంక ఇంచుమించు పెట్టక్కర్లేదు అనుకుంటున్నాను, మీకు గుర్తుంటదేమో అయినా సరే ఒక్కటి పెడతాను, మీరు దాన్ని బట్టి ఎన్ని రకాలు చేసుకుంటారో చేసుకోగలరు. ఓకేనా పిల్లలు? సారీ టైం ఎక్కువైపోయింది, ప్రార్థన చేసేసుకుందాం. గబగబా మోకరించండి పిల్లలు. మిమ్మల్ని ఇంకా అడగాలి మరి, అప్లికేషన్కి టైం లేదు, రేపు పొద్దున్న మెమరీ వర్స్ టైంలో మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. క్విజ్ కూడా ఉంది పిల్లలు, ఎప్పుడన్నా క్విజ్ కూడా మనం చూద్దాం. ఓకే ప్రేమ గల తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభు, నీ కృపలో నాయన. మరి హైందవులకు కానీ తండ్రి, మరి మేము ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ స్కూల్స్ లో కానీ తండ్రి, మేము ఇతరులకు నిన్ను తెలియని వాళ్ళ గురించి, మేము తెలియని వాళ్ళకి మేము నీ గురించి సువార్త చెప్పాలి అని అంటే నేను ఒక మార్గాన్ని మీరు మాకు చూపించారు ప్రభు, అందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభు. నేను అనేక మంది బిడ్డలు ఈ రోజు నేర్చుకున్నారు తండ్రి, వాళ్ళ జీవితకాలం అంతట్లో ప్రభు ఎప్పటికీ మర్చిపోకుండా విడిచిపెట్టకుండా తండ్రి అనేక మందికి వాళ్ళ సువార్త చెప్పగలగటానికి మీరు సహాయం చేయండి తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ విన్న ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళ హృదయంలో భద్రం చేసుకుని తండ్రి, మరి నీ బిడ్డలుగా ఎదగటానికి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి మా అందరినీ కూడా మీరే మీ రక్తం చేత కడగమని అడుగుచ్చు. మేమందరము పరలోకరాజ్య వారసులము కాగలగటానికి మీరే కృప చూపించమని అడుగుచ్చు. యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మా మమ్మీ హెల్ప్ తీసుకో. A lot. What in heaven? Hallowed be thy name. Thy kingdom come. Thy will be done. On earth. As it is in heaven. Give us our daily bread. Forgive our debts. As we forgive our debtors. For thine is the kingdom. Glory. నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారం మాకు నేర్చుకోండి, మా ఎట్ల అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలో ఒకటాక కీడు నుంచి తప్పిస్తారని రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సావాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, వారి చుట్టుపక్కల వారికి, వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయును గాక. God bless you children. All the best. Amma, andriki vandanalu amma. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Amma, praise the Lord. Pillalu.